హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ నైర్కారెడ్డి హోమ్ ఫుడ్స్ అండ్ డివోషనల్స్ మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బకరీ స్టైల్లో పర్ఫెక్ట్ ప్లెయిన్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం దాని ప్రాసెస్ ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి క్లారిటీగా చూద్దాం ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నాము సేమ్ గ్లాస్తో ఎగ్స్ తీసుకోవాలి ఈ పౌడర్లో ఈ ఎగ్స్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా మనం ఎంత బాగా కలిపితే మన కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది సో జాగ్రత్తగా కలపాలి చూసారు కదా పైన లాగా వచ్చింది అలా వస్తే పర్ఫెక్ట్గా కలిసిపోయినట్లే ఇప్పుడు షుగర్ ఎగ్స్ తీసుకున్న గ్లాస్తో సేమ్ గ్లాస్ ఒక గ్లాస్ మైదా తీసుకోవాలి మైదాని జల్లిచ్చి తీసుకోవాలి అప్పుడు మన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది సో నేను ఒక గ్లాస్ మైదాపిండి యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కొంచెం ఓపికగా ప్రిపేర్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ తీసుకున్నాను ఇది ఎవ్రీ స్టోర్లో దొరుకుతుంది బయట ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతుంది జస్ట్ థర్టీ రూపీస్ వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాం ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి వన్ గ్లాస్ యాడ్ చేస్తున్నాం మీరు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఆర్ డాల్డా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నెయ్యి పెట్టడం వల్ల పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు సో నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను ఆ గీని మొత్తం అబ్జర్బ్ చేసుకునేలాగా కలుపుకోవాలి వీడియోలో కనిపిస్తుంది కదా ఆ నెయ్యి మొత్తం ఆ ఫ్లోర్ అబ్జర్బ్ చేసేసుకునింది ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్ గా వచ్చింది మన కేక్ బ్యాటర్ అనేది ఇప్పుడు కేక్ మాల్డ్ని నెయ్యితో గ్రీస్ చేసుకుందాం ఇలా గ్రీస్ చేయడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా త్వరగా అన్మోల్డ్ అవుతుంది వీడియోలో కనిపించే విధంగా ఆ కేక్ మౌల్డ్కి మొత్తం నేతిని అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత వన్ టీ స్పూన్ మైదానం తీసుకొని దాన్ని కూడా ఈ నేతి పైన చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది ఆ విధంగా గ్రీస్ చేస్తే సరిపోతుంది మన కేక్ అనేది ఫాస్ట్గా అన్మోల్డ్ అవుతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ కేక్ మౌల్ లో యాడ్ చేసుకోవాలి ఈ కేక్ బ్యాటర్ కలపడానికి నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఇలా బ్లెండ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఫ్లఫీగా వస్తుంది మన కేక్ అనేది చూసారు కదా మన కేక్ బ్యాటర్ ఎక్కడి వరకు ఉందో ఈ కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత ఫ్లఫీగా కేక్ వస్తుంది అనేది ఇలా ట్యాప్ చేయాలి మధ్యలో ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి సో క్లోజ్ చేసుకుందాం కింద ప్లేట్ ఇచ్చారు దీన్ని శాండ్తో కానీ సాల్ట్తో కానీ ఫిల్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మన కేక్ మాల్ని దానిపైన ప్లేస్ చేయాలి ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మన కేక్ అనేది సిమ్లో పెడితే కంప్లీట్గా మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది చూద్దాం ట్వంటీ మినిట్స్ తర్వాత చాలా బాగా వచ్చింది కదా మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది ఒకసారి టెస్ట్ చేద్దాం ఫోర్తో టూత్పిక్తో అన్న టెస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ ఫోర్కి ఏం అంటుకోలేదు అంటే మన కేక్ పర్ఫెక్ట్గా అయిపోయినట్లే అన్మోల్డ్ చేద్దాం ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చి అన్మోల్డ్ చేద్దాం చూశారు కదా ఎంత బాగా పొంగిందో మన కేక్ అనేది వా చాలా ఫ్లఫీగా వచ్చింది కదా అస్సలు అంటుకోదు ఈజీగా అన్మౌల్డ్ అవుతుంది దీనిపైన ఒక ప్లేట్ బోర్లించి నేను ఒకసారి కేక్ని తిప్పుతాను మీరే చూడండి అలా ట్యాప్ చేయాలి ఒకసారి చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఎంత థిగ్గా వచ్చిందో మనం ఆ గిన్నెలో హాఫ్ కే వేసాం బ్యాటర్ ఈ కేక్ చూసారు కదా వావ్ స్మూత్గా చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తద్వారా ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది చూసారు కదా చాలా ఫ్లఫీగా వచ్చింది ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్